ప్రైజ్ ద లార్డ్. ప్రస్తుతానికి మనము ఎరుషలేము పట్టణంలో కలిగిన ది టెంపుల్ మౌంట్ ప్రాంగణంలో కట్టబడినటువంటి ది డోమ్ ఆఫ్ ద రాక్ అనే ప్రాంగణంలో మనం ఉన్నామండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ది డోమ్ ఆఫ్ ద రాక్. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ హోలీ ల్యాండ్ వీడియోస్ ద్వారా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కలుసుకునే కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రస్తుతానికి మనం ఇశ్రాయేలు దేశపు రాజధాని నగరమైన ఎరూషలేము పట్టణము యొక్క నడిబొడ్డు ప్రాంతములో ఉన్న ది డోమ్ ఆఫ్ ద రాక్ ప్రాంగణములో ఉన్నాము. ఈ కట్టడాన్ని అల్ హరామ్, అల్ షరీఫ్ అని పిలుస్తారు. వాస్తవానికి ప్రారంభములో ఈ ప్రాంగణం యూదుల స్వాధీనములో ఉన్నప్పటికీ ఇశ్రాయేలు వారికిని అరబ్బీయులకును జరిగిన యుద్ధములో అరబ్బులు ఈ ప్రాంతాన్ని తమ స్వాధీనములోనికి తీసుకుని క్రీస్తు శకం 7వ శతాబ్దంలో ఈ భారీ కట్టడాన్ని నిర్మించారు. ఈ ప్రాంగణం ఇస్లాం వారికి ఎంతో పవిత్రమైనది. 1994వ సంవత్సరంలో సౌదీ అరేబియా రాజైనటువంటి హుస్సేన్ రాజు 124 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం 80 కేజీల బంగారంతో ఈ డోమును నిర్మించారు. ఈ ప్రాంగణములోనికి వెళ్లాలంటే మొత్తం 12 గుమ్మాలు ఉన్నప్పటికీ అందులో 11 గుమ్మాల ద్వారా ఇస్లాం సోదరులు వెళితే కేవలం ఒక్క గుమ్మం ద్వారా మాత్రమే ఇతరులకు ప్రవేశం ఉంటుంది. ఈ ప్రదేశం చాలా సున్నితమైనది అవటం వల్ల దీనిని మొత్తం 3 దేశాల వారు అనగా ఇస్రాయేలు, జోర్డాన్, పాలస్తీనా వారు ఎప్పుడూ సంరక్షిస్తూ ఉంటారు. ఇక ఈ ప్రాంతం ఎంత సున్నితమైనదంటే ఇక్కడ ఏ చిన్న గొడవ జరిగినా అది పెరిగి పెద్దదై 2 రాజ్యాల మధ్యన భీకరమైన యుద్ధానికి దారితీస్తుంది. ఉదాహరణకి 2021వ సంవత్సరం మే నెలలో 2 వ్యక్తుల మధ్యన ప్రారంభమైన ఒక చిన్న గొడవ చివరికి ఇస్రాయేలు, పాలస్తీనా దేశాల మధ్యన యుద్ధము జరిగి 1000 కోట్లలో ఆస్తి నష్టము, 10ల సంఖ్యలో ప్రాణ నష్టము మిగిలిచిన ఆ సంగతి మనందరికీ తెలిసిందే కదా. అందుకే ఇక్కడ అడుగడుగున మిలిటరీ వారు కాపలాగా ఉంటారు. ఇంకా పరిశుద్ధ గ్రంథములో ఇక్కడ జరిగినటువంటి కొన్ని ఆసక్తికరమైన విషయాలను గురించి తెలుసుకుందాము. ఈ ప్రాంతాన్ని గురించి మొట్టమొదటిగా ఆది కాండము 22వ అధ్యాయములో చెప్పబడింది. దేవుడైన యెహోవా అబ్రహామును పరిశోధించి తన ఏకైక కుమారుడైన ఇస్సాకును తీసుకుని మోరియా దేశములో నేను నీకు చూపించు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అర్పించుమనగా విశ్వాసమును బట్టి అబ్రహాము ఇస్సాకును తీసుకుని ఇదిగో ఇదే ప్రాంతమునకు వచ్చి ఇక్కడ ఎత్తైన ప్రదేశములో బలిపీఠమును కట్టి ఇస్సాకును బలి ఇవ్వటానికి సిద్ధపడ్డారు. అబ్రహాము బలిపీఠం కట్టిన ఆ రాయి ఇప్పటికీ ఈ డోమ్ ఆఫ్ ద రాక్ లోపలే ఉంది. అయితే దాని లోపలికి కేవలం ఇస్లాం సోదరులకు మాత్రమే అనుమతి ఉంది, ఇతరులకు అస్సలు అనుమతి ఉండదు. అయితే ఎంతో ప్రయాస, ఎంతో కష్టమైనప్పటికీ మీ అందరి కోసం నేను మీకు ఆ కొండను చూపిస్తాను, చూడండి. ఇదిగో ఇదే అబ్రహాము బలిపీఠము కట్టిన ఆ కొండ రాయి.
ఇశ్రాయేలు సామ్రాజ్యమునకు చక్రవర్తి అయిన దావీదు రాజు యెహోవా దేవునికి ఒక అద్భుతమైన మందిరాన్ని కట్టదలచి ఎబూసీయుడైన అరౌనా లేదా వర్ణాను అనే వ్యక్తి తన పొలములో గోధుమలను నూర్చుచుండగా అతని యొద్దకు వెళ్ళి 600 తులముల బంగారమును అతనికి ఇచ్చి ఆ భూమిని సొంతం చేసుకుంటారు. అయితే దావీదు చేతులు విస్తారముగా రక్తమును ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించినందున దేవుడు అతనికి అవకాశమివ్వక తన కుమారుడైన సొలొమోను ద్వారా ఇక్కడ మందిరాన్ని కట్టించాలని నిర్ణయించారు. సొలొమోను రాజుగా అభిషేకించబడిన తరువాత అతడు లెబానోను నుండి దేవదారు మ్రానులను, విస్తారమైన వెండిని, లెక్కింప శక్యము కానంత ఇనుమును, బంగారమును ఉపయోగించి యెహోవా కొరకు ఒక అద్భుతమైన మందిరాన్ని 7 సంవత్సరాల కాలములో నిర్మించి అందులో యెహోవాకు ప్రార్థనలు చేసి బలులను అర్పించగా యెహోవా మహిమ ఈ మందిరము మీదకు దిగివచ్చింది. అలనాడు సొలొమోను కట్టించిన యెహోవా మందిరము యొక్క నమూనాను ఇదిగో మనమిప్పుడు చూస్తూ ఉన్నాము. అయితే బబులోను సామ్రాజ్య చక్రవర్తి అయిన నెబుకద్నెజరు యెరూషలేము పట్టణము మీదకి దండెత్తి వచ్చి ఆ పట్టణమును కూల్చి సొలొమోను కట్టించిన యెహోవా దేవుని మందిరమును కూల్చివేసి అందులో ఉన్న వెండి, బంగారు ఇంకా విలువైన పాత్రలను తీసుకుని బబులోనుకు వెళ్ళిపోతారు. తిరిగి మరల పారసీక దేశపు రాజైన కోరేషు మరియు షూషను కోటలోని అర్తహషస్త రాజు ఏలుబడి కాలములో నెహెమ్యా, యజ్రా మరియు ఇంకొందరు యూదులు కలిసి యెరూషలేమునకు వచ్చి 52 రోజులలో ఆ ప్రాకారములను, ఆ పట్టణమును తిరిగి మరలా కట్టిస్తారు. కొంతకాలానికి రోమనులు దండెత్తి యెరూషలేము దేవాలయాన్ని పాడు చేయగా అక్కడ యూదులలో కలిగిన తిరుగుబాటును బట్టి రాజైన హేరోదు ఆ యూదుల మెప్పు పొందు నిమిత్తం తిరిగి సొలొమోను కట్టించిన దానికంటే ఎంతో ఘనముగా యెహోవా మందిరాన్ని కట్టించి అక్కడ యాజకులను నియమించి నిత్యము బలులను అర్పించేవారు. ఈ హేరోదు కట్టించిన మందిరములోనే యేసుక్రీస్తు ప్రభు వారికి నామకరణం చేయబడి సున్నతిని కూడా చేస్తారు. ఆయన పరిచర్య చేయుట ప్రారంభించినప్పుడు ఈ మందిరములో పలుమారులు బోధించి అద్భుత కార్యములను కూడా జరిగించారు. ఆయన తరువాత ఆయన శిష్యులు కూడా పలుమారులు ఈ దేవాలయాన్ని దర్శించి కొన్ని అద్భుత కార్యములను జరిగిస్తారు. యేసయ్య చివరిసారి యెరూషలేమును దర్శించినప్పుడు ఆయన ఈ మందిరమునకు వచ్చి రోకలు మార్చువారి మీదను, పావురములు అమ్ముకుని వారి మీదను కోపపడి వారిని కొరడాలతో చెదరగొడతారు. అయితే క్రీస్తు శకం 70వ సంవత్సరములో టైటస్ సీజర్ అనే చక్రవర్తి యెరూషలేము పట్టణముపై పడి దానిని కాల్చి అందులోని దేవాలయమును కూల్చి రాతి మీద రాయి నిలవకుండా పాడు చేశారు. యూదులు చెదరగొట్టబడిన తరువాత చాలా కాలానికి అరబ్బులు ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని ఇక్కడనే ది డోమ్ ఆఫ్ ద రాక్ను నిర్మించారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రభు అయిన యేసు యొక్క 2వ రాకడకు ముందు ఈ డోమ్ ఆఫ్ ద రాక్ కట్టడం యూదుల స్వాధీనములోనికి తిరిగి మరలా తీసుకొనబడి దానిని పూర్తిగా తొలగించి సరిగ్గా అదే ప్రాంతములో 3వ దేవాలయాన్ని నిలబెడతారు. యేసయ్య ఒలీవ కొండ మీద నుండి దిగివచ్చి ఈస్టర్న్ గేట్ అంటే తూర్పు గుమ్మము గుండా ఈ దేవాలయములోనికి వెళతారు అని లేఖనాలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే ఆ ప్రభు రాకడ దినము కొరకు
మనము సిద్ధపాటు కలిగి ఉందాము. ప్రైజ్ ద లార్డ్. ప్రస్తుతానికి మనము యెరూషలేము పట్టణంలోని ది డోమ్ ఆఫ్ ద రాక్ టెంపుల్ మౌంట్ ప్రాంగణంలో ఉన్నాం. నా వెనకాల మీరు చూస్తున్నారు, దీనిని అల్ అక్సా మసీదు అని అంటారు. ప్రపంచంలో ముస్లిం సహోదరులకు మూడవ పవిత్రమైన స్థలం ఇది. ఇందులో వారు తమ దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ స్థలానికి ఉన్న ప్రత్యేకత వారి నమ్మిక, వారి మహమ్మద్ ప్రవక్త ఇక్కడ నుండే స్వర్గానికి ఆరోహణమయ్యారు అనేది వారు చెబుతూ ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ను మీకు అందించుట కొరకు మా కోసం ప్రార్థన చేయండి. మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. తద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకే వస్తుంది. మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. May God bless you richly. Thank you.